గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి అయితే వేడుకుందాము. ఇది సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం అన్నమాట. ఒకవేళ సంకష్టహర చతుర్థి కానీ మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటాము. అలా కలిసి రావడం చాలా విశేషం అనమాట. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన మన జాతకములోని దోషాలన్నీ తొలగడంతో పాటు చేసే పనుల్లో సంకటాలన్నీ తీరిపోతాయని మనకి పురాణాలు పెద్దలైతే తెలియజేస్తున్నారు. సంకష్టహర చతుర్థి ప్రదోషకాల సమయానికి అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనము సంకష్టహర చవితిగా సంకష్టహర చతుర్థిగా చేసుకుంటాము. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉంటే సాధారణంగా జరగదలగా, ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా మనము పూజ అయితే చేసుకుంటాము. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభిస్తే ఇంకా మంచిది. ఈ వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే శిరస్సును స్నానం చేసి తరువాత గణపతిని అయితే మనము పూజ అయితే చేసుకోవాలి. ఇలాగా ఆరతిచ్చుకోవాలి. షోడశోపచార పూజ అన్ని కదా ఆచమనము మంత్రాలు అన్నీ ఉంటాయి. అన్నీ చేసుకొని షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత విఘ్నాలు తొలగించే గణపతికి అయితే హారతి కూడా ఇచ్చుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.